తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మైకులు స్పీకర్లను పోలీసులు తొలగించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమర్నాథ్ రెడ్డి గదుల దగ్గర పోలీసులను మోహరించారు. భూకంపం వచ్చినా ధర్మ పరిరక్షణ యాత్ర ఆగదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మధు గారు, తిరుపతి గ్రాండ్ రిజ్ హోటల్ దగ్గర ఉన్నాం. గ్రాండ్ రిజ్ హోటల్ దగ్గర పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. తిరుపతిలో రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో తెదేప నాయకులు ఈ రోజు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చినట్లు ఇచ్చి వెంటనే రద్దు చేశారు. అంతేకాకుండా ర్యాలీకి బయలుదేరక ముందే హోటల్లోనే తెదేప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యగా నానప్రసాద్ ఇతర ఎమ్మెల్యే ఇతర నాయకులందరినీ నిర్బంధంలో ఉంచారు. పరిస్థితి చాలా విద్రుక్తంగా ఉంది. కనీసం ఇక్కడ మహిళలు ఎవరూ లేకపోయినా మహిళా పోలీసులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు అధిక నేతలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో నాయకులకి పోలీసులకు మధ్య కొద్దిసేపు వాదులాట జరిగింది. ప్రస్తుతం అందరినీ గదిలో నిర్బంధించి బయట పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఏ సమయంలోనైనా మేము యాత్ర చేసి తీరుతామంటూ అచ్చెన్నాయుడు ప్రకటించాడు. తాము ఈ రోజు కాకపోయినా రేపటికైనా యాత్ర చేస్తామని ధీమాతో ఉన్నామంటూ అచ్చెన్నాయుడు ప్రకటించాడు. దీంతో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాకుండా ఉద్రిక్తంగా మారింది. ఓకే, థ్యాంక్ యూ. ఏర్పడి 20 మాసాలైంది. ఏ ప్రభుత్వం అయినా సరే రాజకీయాలు, వారు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని రాజకీయాలు చేయాలి, వారు చేసిన సంక్షేమం గురించి చెప్పుకొని రాజకీయాలు చేయాలి. కానీ 20 మాసాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, కులాల మధ్యన తగువులు పెట్టారు, ప్రాంతాల మధ్యన తగువులు పెట్టారు, మతాల మధ్యన తగువులు పెట్టారు. చివరికి ఎవరమైనా సరే ఎవరు నమ్ముకున్న దేవుళ్ళని ఆ దేవుళ్ళ మీదైనా భయపడి మనం కొంతవరకు మంచి చేస్తాం. కానీ ముఖ్యమంత్రికి దేవుళ్ళ మీద కూడా భయం లేదు. 142 దేవాలయాలపైన రాష్ట్రంలో దాడులు జరిగాయి. ఈ రాష్ట్రంలో ధర్మం లేదు, ఈ రాష్ట్రంలో న్యాయం లేదు, దానికి సజీవ సాక్షిదే. ఈ రాష్ట్రంలో ధర్మం లేదు, న్యాయం లేదని చెప్పడానికి సజీవ సాక్షిదే. రోజు అబద్ధాలు చెప్పడం, ఉన్నది ఉన్నట్టుకు ఒక్కరోజు చెప్పకుండా మోసం చేసి దగా చేసి ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఎలక్షన్లు వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. నిన్నైతే నా మీద కూడా అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో హిందూ ధర్మ పరిరక్షణ పోయింది, మతాల మధ్య తగులు పెట్టాడని ఈ రోజు నిన్న సాక్షిలో పెద్ద అబద్ధాలు వేశాడు. నేను అడుగుతున్నాను ఈ సాక్షి ద్వారే, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 20 మాసాలు అయింది,